Namaste welcome to Yoyo -Yo కొద్ది రోజుల క్రితం కేరళలో గర్భం దాల్చిన ఏనుగు మృతి చెందిన విషయం సంచలనం రేపింది అయితే ఆ ఏనుగు మృతికి కారణం ఎవరో అనే దానిపై విచారణ జరుగుతోంది ఇప్పటికే కేసులో కొన్ని అరెస్టులు జరిగాయి ఇక ఇదిలా ఉంటే మనిషి అనేవాడు మూగ జంతువులపై ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడా అనే అంశం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది ఏనుగు ఘటన తర్వాత మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అదే ఓ భారీ కొండ చిలువ ఓ జింకను చుట్టేయగా అది ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఓ వ్యక్తి కొండ చిలువను కర్రతో కొట్టగా అది జింకను వదిలేసింది దీంతో బతుకు జీవుడా అంటూ ఆ జింక పరుగులు తీసింది ఈ సందర్భంలో కఠినమైన మానవులే కాదు కనికర ఉన్న మానవులు కూడా ఉన్నారని ఈ ఘటన నిరూపించింది తాజాగా మరో వ్యక్తి కథ అందర్నీ ఆకట్టుకుంటోంది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆయన కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం బీహార్లో నివసించే అక్తర్ ఇమాం అనే వ్యక్తి రెండు ఏనుగులను పెంచుకుంటున్నాడు ఈ రెండు ఏనుగులను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ అక్తర్ ఇమాం చేసిన ఒక ప్రకటన మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది తన తర్వాత తన ఆస్తి మొత్తం ఆ రెండు ఏనుగులైన మోతీ రాణి పేరిట రాస్తానని చెప్పాడు ఇప్పుడు ఇదే చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది అక్తర్ పన్నెండేళ్ల వయసు నుంచే ఈ రెండు ఏనుగులను పెంచుకుంటున్నాడు ఇందులో మోతీ అనే ఏనుగు వయసు ఇరవై సంవత్సరాలుండగా రాణికి పదిహేనేళ్లు కేరళలో గర్భం దాల్చిన ఏనుగు మానవుడి కర్కసత్వానికి బలికగా ఆ వార్తను జీర్ణించుకోలేకపోయిన దేశ ప్రజలకు నిజంగా అక్తర్ వార్త చాలా ఊరటనిచ్చిందని చెప్పొచ్చు ఇక అక్తర్ ఇమాం ఏషియన్ ఎలిఫెంట్ రీహాబిలిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ యానిమల్ ట్రస్ట్కు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఇక తాను పెంచుకుంటున్న మోతీ రాణి అనే ఈ రెండు ఏనుగుల పేరిట ఆరు పాయింట్ రెండు ఐదు ఎకరాల భూమిని బదిలీ చేశాడు తన మరణం తర్వాత ఈ రెండు ఏనుగులు ఆకలితో ఎప్పుడూ బాధపడకూడదనే తాను ఆస్తిని రాసించినట్లు అక్తర్ చెప్పారు సాధారణంగా ఆసియా జాతికి చెందిన ఏనుగులు నలభై ఎనిమిదేళ్ల పాటు జీవిస్తాయి అదే ఆఫ్రికన్ ఏనుగులైతే యాభై ఆరేళ్ల వరకు జీవిస్తాయి అయితే కొన్ని ఏనుగులు మాత్రం చాలా తక్కువ సమయం వరకే జీవిస్తాయి దంతాల కోసం మనిషి సాగించే వేట ఒక కారణంగా నిలుస్తుండగా కరువు నివాస ప్రదేశాలు ధ్వంసం కావటం వంటివి కూడా కొన్ని కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక రెండు ఏనుగులు తన కుటుంబ సభ్యులతో సమానం అంటున్నారు అఖ్తర్ అవి తన కళ్ల ముందు కనిపించకుంటే తాను ఉండలేనని చెప్పారు అందుకే వీటి బాగోగుల కోసం తన భూమిని రెండు ఏనుగుల పేరిట రాసినట్లు చెప్పాడు అక్తర్ అంతేకాదు తన మృతి తర్వాత మోతి రాణి అనే ఈ రెండు ఏనుగులు కూడా మరణిస్తే అప్పుడు ఆ ఆస్తి మొత్తం ప్రభుత్వంకు వెళ్లేలా డాక్యుమెంట్స్ లో రాసి ఉంచినట్లు తెలిపారు తన భార్య నుంచి పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్న తర్వాత ఇక అప్పటి నుంచి పాట్నాలోని పుల్వారీ షెరీఫ్ ప్రాంతంలో ఈ రెండు ఏనుగులతో కలిసి జీవిస్తున్నాడు క్రిమినల్ నుంచి కాపాడిన మోతి అనే ఏనుగు ఓసారి కొందరు దుండగులు తనను చంపేందుకు రాగా అప్పుడు మోతి అనే ఈ ఏనుగు తన ప్రాణాలను కాపాడిందని గుర్తు చేశారు ఓ రోజు పక్కనే ఉన్న గ్రామంలో ఒక ఏనుగుకు జబ్బు చేసిందంటే చికిత్స చేద్దాం ని మోతితో కలిసి వెళ్లినట్లు చెప్పాడు ఇక రాత్రి అక్కడే బస చేయాల్సి రావడంతో మోతిని అక్కడే తన గది బయట ఇనుప చైన్లతో కట్టేసి తాను పడుకున్నట్లు చెప్పాడు అప్పుడే ఓ దుండగుడు తుపాకీతో తనపై దాడి చేసేందుకు వచ్చాడని ఆ సమయంలో మోతి గట్టిగా ఘీంకరించిందని దీంతో నిద్ర మేలుకొని చూడగా తుపాకీతో దుండగుడు కనిపించినట్లు చెప్పాడు తాను గట్టిగా కేకలు పెట్టినట్లు చెప్పిన అక్తర్ అప్పటికే మోతి ఇనుప గొలుసును తెంపుకొని ఆ క్రిమినల్ ను తరిమివేసిందని గుర్తు చేశాడు ఇక రెండు ఏనుగుల పేరిట ఆస్తి బదిలీ చేసినందున తన కుటుంబ సభ్యులను నుంచి ప్రాణహాని ఉండొచ్చనే అనుమానంతో ముందుగా ఫారెస్ట్ అధికారులకు జిల్లా ఎస్పీలకు సమాచారం ఇచ్చాడు ఆ రెండు ఏనుగులపై తనకు ఎంత ప్రేమ ఉందంటే వాటి పేరు మీద బ్యాంకు ఖాతా తెరిచి అందులో యాభై వేల రూపాయల వరకు ఉంచాడు ఇక ఏనుగులంటే ఎంతో ఇష్టమని చెప్పే అక్తర్ దేశవ్యాప్తంగా పర్యటించి ఏనుగులకు ఎలాంటి హాని తలపెట్టకుండా వాటిని ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పాడు అంతేకాదు ఏనుగుల దంతాలు ఎముకలు స్మగ్లింగ్ అవుతున్న నేపథ్యంలో క్యాంపెయినింగ్ కూడా నిర్వహిస్తున్నాడు అక్తర్